సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద స్క్రిప్ట్ కిడ్డీ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సర్వర్ అంటే ఏంటో చూద్దాం. సో సర్వర్ అంటే ఫస్ట్ మీకు దాని షేప్ ఎట్లా ఉంటుందని మీరు వీడియో మధ్యలో ఆలోచించకండి. సో ఫస్ట్ చూసేయండి, సర్వర్ అంటే ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి ఇమేజ్, CPU డబ్బా లెక్కన ఉంటుంది. సేమ్ అదే విధంగా CPU డబ్బా లెక్కనే ఉంటుంది సర్వర్, కాకపోతే ఇది ఒక డబ్బా అన్నమాట. సో ఆ డబ్బాలో ఇంకా డబ్బాలు ఉంటాయి. సో ఆ డబ్బాలు ఏంటంటే హార్డ్ డిస్క్ తెలుసు కదా మీకు, మీరు ఎక్కడైనా చూసుంటారు హార్డ్ డిస్క్. సో ఆ హార్డ్ డిస్క్సే ఇలా పెట్టుంటాయి అన్నమాట. సో దీన్నే సర్వర్ అంటారు. అండ్ నెక్స్ట్ మనం సర్వర్ కొనొచ్చా అంటే, మన కామన్ పీపుల్ సర్వర్ కొనొచ్చా అంటే ఎస్, డెఫినెట్లీ కొనొచ్చు. బట్ ద కాస్ట్ ఈజ్ చాలా బాగుంటుంది, హెవీ రేంజ్లో ఉంటుంది కాస్ట్. సో ఒకసారి మీరే ఆలోచించండి, మీరు ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే, $1,000 to $3,000 అంటే అప్రాక్సిమేట్గా 65,000 నుంచి 2,00,000 రూపాయల దాకా ఖర్చు అవుతుందన్నమాట. సో ఒక చిన్న మీరు చిన్న సర్వర్ కొనుక్కుందాం అనుకుంటే ఫర్ యువర్ బిజినెస్ పర్పస్ చూడండి ఎంత ఖర్చు అవుతుందో. సో సర్వర్స్ని మనం మెయింటైన్ చేయాలంటే అది ఇంపాసిబుల్. సో సర్వర్స్ ఎవరు వాడతారంటే పెద్ద పెద్ద కంపెనీస్ అనేటివి వాడతాయి. సో పెద్ద పెద్ద కంపెనీస్ అంటే గూగుల్ అయితే కొన్ని లక్షల, సారీ గూగుల్ ఎన్ని సర్వర్స్ వాడుతుందంటే మన ఇండియాలో ఎన్ని సర్వర్స్ ఉన్నాయంటే 9 lakh సర్వర్స్ ఉన్నాయంట, 9 lakh సర్వర్స్. అండ్ 2 డాటా సెంటర్స్ అనేటివి, మన ఇండియాలో డాటా సెంటర్స్ అనేటివి లేవు. గూగుల్కి ఉన్న డాటా సెంటర్స్ మొత్తం కలిపి 2. అవి ఎక్కడ ఉన్నాయంటే ఏసియాలో ఉన్నాయన్నమాట. సో అండ్ నెక్స్ట్ సర్వర్ అనేది మీకు ఎట్లా యూస్ఫుల్ అవుతుందనే చెప్తాను చూడండి. సో సర్వర్ అనే విషయాన్ని మీరు పదాన్ని కొద్దిసేపు మర్చిపోండి. సర్వర్ అనే పదాన్ని మీరు మర్చిపోయి మన జనరల్ ఎగ్జాంపుల్కి ఒకదానికి వద్దాం. సో మీరు ఇప్పుడు ఏదైనా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు మీకు ఎవడైతే సర్వెంట్ ఉంటాడో, సర్వెంట్ అంటే అక్కడ ఉంటారు కదా ఎవడైనా, సో వాళ్ళని మీరు ఇప్పుడు ఏదైనా బిర్యానీ మీరు బిర్యానీ ఆర్డర్ చేసిళ్ళు. సో మీరే అయితే పోయి తెచ్చుకోరు కదా, మీరు చైర్లో కూర్చుంటారు. మీరు ఆర్డర్ చేసిన వెంటనే మీకు ఒక లక్ష ఇస్తారనమాట. సో వాళ్ళని మీరేమనొచ్చు అంటే, మీకు ఎవరైతే వాళ్ళు సర్వెంట్ మనం కామన్గా సర్వెంట్ అని అంటాం. అండ్ సేమ్ సర్వర్ మీకు అతను సర్వర్ అంటే మీకు అతను యూస్ఫుల్ అవుతున్నాడు అంటే మీకు అతను హెల్ప్ చేస్తున్నాడు, సర్వర్ అంటారు. సో వాడిని సర్వర్ అనుకోండి. సో ఇప్పుడు అదే మన ఇంటర్నెట్కి వద్దాం, ఇంటర్నెట్ సర్వర్కి వద్దాం. సో మీరు గూగుల్లోకి వెళ్ళి వాట్ ఈజ్ సర్వర్ అని టైప్ చేయండి. సో వాట్ ఈజ్ సర్వర్ అని టైప్ చేస్తే మీకు రిజల్ట్ అనేది వస్తుంది. సో ఆ రిజల్ట్ అనేది మీకు ఎవరు పంపించారంటే, మరి ఆ రెస్టారెంట్ కూడా పంపించలే, ఎవరు పంపించారు, సర్వర్ పంపిస్తుంది అనమాట. సో ఇక్కడ సేమ్ ఒకసారి దానికి దీన్ని కంపేర్ చేసి చూద్దాం. ఇక్కడ సెర్చ్ చేసింది ఎవరు, మనం. అక్కడ తిన్నది ఎవరు, మనం. సర్వర్ ఇక్కడ సర్వర్ ఎవరు, ఇంటర్నెట్లో సర్వర్ ఎవరు, మన మెయిన్ సర్వర్ అనమాట. సో అక్కడ సర్వర్ ఎవరు, మనకు ఎవరైతే సర్వెంట్ చేస్తున్నాడో అదనమాట. సో వీటికి రెండింటికి ఒకసారి మీకు అర్థం కాకపోతే వీడియోని బ్యాక్ చేసి చూడండి. సో ఈ రెండింటికి అర్థమైపోతే అసలు మీకు సర్వర్ అంటే ఏంటో అర్థమవుతుంది. అండ్ సర్వర్లో మీకు చాలా రకాల వేరియస్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. ప్రాక్సీ సర్వర్ అని, అప్లికేషన్ సర్వర్ అని, గేమింగ్ సర్వర్ అని, అండ్ కమ్యూనికేషన్ సర్వర్ అని, ఇట్లా వివిధ రకాలుగా ఉంటాయి అండి. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ అసలు కమ్యూనికేషన్ సర్వర్ అనేది ఎట్లా యూస్ఫుల్ అవుతుందో మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు నేను మీకు హాయ్ అని పంపిస్తాను. సో మీకు హాయ్ అని మీరు ఆన్లైన్లో మీరు ప్రతిసారి ఉంటారో ఉండరో తెలియదు. ఇప్పుడు మీకు ఫేస్బుక్లో మీకు హాయ్ అని మెసేజ్ చేస్తే మీరు దాన్ని చూస్తారో, మీరు అసలు ఇంటర్నెట్ ఆన్ చేస్తారో ఏదో తెలియదు. సో మీకు అది రాదు. మరి అది ఎక్కడ స్టోర్ అవుతుంది, సర్వర్లో స్టోర్ అవుతుంది. సర్వర్లో ఒక కాపీ స్టోర్ అవుతుంది అండ్ ఇంకో కాపీ మీ దగ్గర ఉంటుంది. అండ్ ఈ కాపీ అనేది స్టోర్ అవుతుంది. ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్ ఏదైనా వీడియో మీకు వాట్సాప్లో సెండ్ చేస్తే, మీరు ఆ వీడియోని మీరు డిలీట్ చేస్తే మళ్ళీ మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళు మీకు వీడియోని పంపించినప్పుడు సర్వర్లో ఒక కాపీ ఉంటుంది, మీకు ఒక కాపీ వస్తుంది. 2 కాపీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీ దగ్గర కాపీ డిలీట్ అవుతే మళ్ళీ మీరు సర్వర్కి రిక్వెస్ట్ పెట్టి మీరు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది కమ్యూనికేషన్ సర్వర్ అంటారు. అండ్ ఇంకా వేరియస్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. అండ్ ఇంకొక సర్వర్ చెప్తాను చూడండి. మీరు ఇన్స్టాగ్రామ్ తెలిసే ఉంటుంది అందరికీ. ఇన్స్టాగ్రామ్లో మీరు ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ తరతరాలుగా యూజ్ చేస్తున్నారు అనుకుందాం ఎగ్జాంపుల్. మీరు దాంట్లో ఎప్పుడో పెట్టిన ఫొటోస్, ఎన్నడో జమాన్లో పెట్టిన ఫొటోస్ కూడా ఫోటోకి ఏం కాకుండా, ఫోటో మీద ఇంత మచ్చ పడకుండా, ఫోటో ఎట్లుందో అట్లా ఫోటో డ్యామేజ్ కాకుండా, అసలు ఫోటోకి ఏం కాకుండా భద్రంగా మీ ఫొటోస్ మీకు ఇన్స్టాగ్రామ్లో మీ అకౌంట్లో ఉంటాయి. అది ఎలా ఉంటాయంటే, ఇన్స్టాగ్రామ్ ఎవడైతే వాడు ఉన్నాడో వాడు పెద్ద పెద్ద సర్వర్స్ మెయింటైన్ చేస్తాడు. ఆ సర్వర్స్లో మీ ఫోటో అనేది ఉంటుందన్నమాట. సో ఇది మొత్తానికైతే సర్వర్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకొక చూద్దాం. అసలు మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు ఫ్రీ ఫైర్ అనగా పబ్జీ అనగా మీకు కొన్నిసార్లు సర్వర్ కనెక్ట్ కాదు. సో సర్వర్ అనేది, ఇప్పుడు సర్వర్ ఎందుకు కనెక్ట్ కాదనేది మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు మిమ్మల్ని వరుస ఒక 10 క్వశ్చన్లు వేసాను. సో 10 క్వశ్చన్కి మీరు దేనికి ఆన్సర్ ఇస్తారు, దేనికి ఆన్సర్ ఇవ్వలేరు కదా. అట్లాంటప్పుడు సర్వర్ అనేది స్ట్రక్ అయిపోతుంది అన్నమాట. సో సర్వర్ కూడా అట్లా ఒక వివిధ రకాలుగా, అంటే 10 క్వశ్చన్లు కాదు, సర్వర్కి ఎంతమంది అంటే ఎన్ని రిక్వెస్ట్లు వచ్చినా అది యాక్సెప్ట్ చేస్తుంది. కాకపోతే దానికి ఉన్న కెపాసిటీ కంటే ఎక్కువ రిక్వెస్ట్ వస్తే ఏమవుతుంది, సర్వర్ అనేది డౌన్ అయిపోతుంది అనమాట. సో సరే డౌన్ అయిపోదు, స్ట్రక్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే, కొన్నిసార్లు మీరు ఫ్రీ ఫైర్ అయినా పబ్జీ అనే ఆడేటప్పుడు సర్వర్ అనేది మీకు ఈరోజు పబ్జీ కొన్ని రోజుల్లో మీకు కొన్నిసార్లు పబ్జీ ఏమో తెలియదు కానీ ఫ్రీ ఫైర్ అయితే మీరు ఈరోజు ఆడకూడదు అని మీకు వస్తుంది. బికాజ్ సర్వర్ అనేది సర్వర్ని మెయింటెనెన్స్ చేస్తారనమాట. సో వాళ్ళకి నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. సో మరి ఆ సర్వర్స్లో మీరు ఇప్పుడు మొన్నటిదాకా ఆడిన గేమ్ మళ్ళీ తెల్లారి మళ్ళీ మీరు ఎన్ని రోజులకు ఓపెన్ చేయండి, మీరు అదే అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు మళ్ళీ కంటిన్యూషన్ వస్తుంది, అదే లెవెల్స్ తోటి కంటిన్యూషన్గా వస్తుంది. మరి అది ఎట్లా వస్తుందంటే, మీరు ఆడిందంతా మీరు ప్రజెంట్ ఇప్పుడు ఈ సెకండ్కి ఏం చేశారు ఆ అప్లికేషన్లో అది స్టోర్ అవుతుంది అనమాట. ఏదేంట్లా సర్వర్లో స్టోర్ అవుతుంది. మీరు ఆ ఫైల్ని డిలీట్ చేశారా, సర్వర్లోకి వెళ్ళి డిలీట్ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ జరుగుతుందన్నమాట. అండ్ మరి డేటా అంతా స్టోర్ అవుతుంది, బాగానే ఉంది. మరి కొన్నిసార్లు సర్వర్స్ ఎందుకు మెయింటెనెన్స్ వస్తాయంటే, సో ఎందుకంటే సర్వర్స్లో ఏమైనా ఉండవు. సో కొన్ని కాంపౌండ్స్ అనేటివి ఉంటాయి. అవి పాడైపోయినప్పుడు లేకపోతే అవి డ్యామేజ్ అయినప్పుడు, సర్వర్సే డ్యామేజ్ అయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు సర్వర్స్ అనేది మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది సర్వర్. మీకు సర్వర్ మీద జస్ట్ మీకు కొంచెం అసలు సర్వర్ అంటే ఏంటో అర్థమైనది సరిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూర్చొని చూస్తున్నాను స్క్రిప్ట్ కిడ్డీ. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. సో ఈ 3 డేస్ నుంచి నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం లేదు. ఎందుకంటే నేను ఒక దాని మీద వర్క్ చేశాను. అది ఏంటంటే, మీకు అసలు నేను పైథాన్ ఫస్ట్ ట్యూటోరియల్ చేశాను. సో నెక్స్ట్ ట్యూటోరియల్స్ కూడా చేద్దామని అనుకున్నాను. బట్ నాకు కరెక్ట్ సోర్స్ అనేది లేదు, కంప్యూటర్ అనేది లేదు. సో అందుకనే ఎలానే ఆలోచించాను. సో బట్ నాకు ఒక సోర్స్ అయితే దొరికింది. సో ఈ 3 రోజుల నుంచి కూడా నేను అదే సోర్స్ అనేది ఎతికాను. సో సోర్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. మీరు చేయాల్సింది ఏం లేదు, మీరు జస్ట్ మీకు కొంచెం ఓపిక ఉంటే మీకు పైథాన్ అనేది ఎథికల్ హ్యాకింగ్కి మీకు పూర్తిగా వచ్చేస్తుంది. అండ్ మీకు ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే సరిపోతుంది, అంతే. మీకు ఏం అవసరం లేదు. మీకు పైథాన్ రావాలంటే ఒక ఆండ్రాయిడ్ మొబైల్ అండ్ మీకు కొంచెం ఓపిక ఉంటే సరిపోతుంది గైస్. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్క్రిప్ట్ కిడ్డీ.